సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు మరణించారు. ఈ సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా ఎర్ర జెండాల్ని అవగత చేయడం జరిగింది. అనంతరం ఇప్పటి వరకు 2024 సెప్టెంబర్ వరకు కూడా ఆయన సేవలు అందించారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేక శ్వాసకోశ ఇబ్బందుల వల్ల ఆయన హాస్పిటల్లో చేరి ఆయన మరణించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకి 72 సంవత్సరాలు. ఆయన ఈరోజు 3 గంటలకు చనిపోవడం జరిగింది. మన రాష్ట్రవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అన్ని మండల కేంద్రాల్లో కూడా సీతారాం నివాళులర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన రాజకీయ ప్రస్తావన 1974 ఆయన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలోకి వచ్చి ఆయన సంవత్సరం తిరగకముందే ఎస్ఎఫ్ఐకి ఆయన జాతీయ కార్యదర్శిగాను అదేవిధంగా అధ్యక్షుడిగాను సేవలు అందించారు. దాని అనంతరం ఆయన పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీలో కూడా జాతీయ కమిటీలోను సీతారాం యెచూరి జోహార్ 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 కామ్రేడ్ సీతారాం యెచూరి జోహార్ జోహార్ సారిసాం సీతారాం యెచూరి ఆశయాలను సారిసాం సారిసాం కామ్రేడ్స్ మనకి సీతారాం యెచూరి గారు మన మధ్యన లేకపోవడం ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికే తీరని లోటు. ఎందుకంటే ఆయన గత నాకు తెలిసి 40 ఏళ్ళుగా భారతదేశంలో విద్యాబోధన ప్రపంచవ్యాప్తంగా అందించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం దాని ప్రాముఖ్యత గురించి నాకు తెలిసి శ్రీలంకలో పోయి పాఠాలు చెప్పుకొచ్చాను, బంగ్లాదేశ్లో పోయి చెప్పుకొచ్చాను. అదేవిధంగా కమ్యూనిస్ట్ ఉద్యమం రష్యాలో వెనకడుగు వేసినప్పుడు మొత్తం ప్రపంచ దేశాల్లో ఉండే కమ్యూనిస్టులందరినీ పిలిపించి ఇక్కడ సభ నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులున్నా ఈయన పాత్ర మాత్రం చాలా దాంట్లో ప్రాధాన్యత కలిగిందని మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా చెప్పుకొచ్చారు. అందులో యూపీఏ అంతకుముందు నేషనల్ ఫ్రంట్ అట్లా ఈ ఫ్రంట్లంతా కూడా ఉమ్మడి కార్యక్రమం తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం, పేదవాళ్ళకంటూ కొన్ని చట్టాలు మన వాళ్ళు చెప్పినట్టు ఉపాధి హామీ కానీ సమాచార హక్కు చట్టం కానీ ఇంకా గిరిజనులకు సంబంధించిన 1/70ని రక్షించడం కోసం చేసిన చట్టాలు కానీ ఇట్లా అనేక చట్టాలు ఈరోజు పేదవాళ్ళకి కార్మికులకి రక్షణగా నిలబడుతున్నాయంటే ఆ రోజు ఆయన ఉమ్మడి కార్యక్రమంలో తయారు చేసినట్టు. కాబట్టి అట్లా మనకి భారతదేశానికి ఒక ఉమ్మడి కార్యక్రమంలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం నిర్వహించడంలో కూడా ప్రధాన పాత్ర నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన ఆశయాన్ని కొనసాగించడానికి మొత్తం ఈరోజు మామూలుగా కమ్యూనిస్టులే మాత్రమే కాదు ఈ విషయాన్ని మొత్తం ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇట్లా వివిధ రాజకీయ పార్టీలు ఆయన కంటే ప్రత్యేకమైన ఒక అభిమాన గణం దేశంలోనే ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో అందరూ పాస్ చేస్తూ దాన్ని షేర్ చేస్తూ వస్తున్నారు. ఆయనకి ఆయన యొక్క కుటుంబానికి మన ప్రజలందరి తరఫున నివాళి అర్పిస్తూ కామన్ మెన్ వాయిస్ ఆయనకి సంపూర్ణమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. ఆయన చెప్పినప్పుడు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా మనకు ఒక నాకు ఒక విశేష చెప్పినప్పుడు తిరుపతిలో అప్పుడు ఆయన చెప్పేటప్పుడు మన దేశంలో ఒక రాముడు కాదు 100 మంది రాముడు ఉన్నారు, రాముడిని పూజించేవాళ్ళు అందరూ పూజించేవాళ్ళు అనేది ఒక 15-20 సంవత్సరాల ముందు తిరుపతిలో మీటింగ్ అప్పుడు ప్రస్తావించారు. అదేవిధంగా ఆర్థిక రంగానికి సంబంధించినప్పుడు కూడా దానికి సంబంధించిన మా విజయవాడ ఉన్నప్పుడు అసలు ఆర్థికంగా జరుగుతున్న ఇవన్నీ కూడా సంస్కరణలు అన్నీ కూడా పేద సంక్షేమాలు లేకుంటే ప్రైవేటైజేషన్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ప్రశ్నించారు. ఇప్పుడు ఎస్ఎఫ్ మన ఉద్యోగ కార్మికులు లాస్ట్ టైం రైతాంగ పోరాటం అంతకుముందు సిఆర్సి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అప్పుడు వాళ్ళ మీద
పెట్టేసి తీసుకుపోయి అందరినీ జైల్లో పెట్టి రకరకాల కేసులు పెట్టి విలేకరులు పెట్టేసి ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని సీతారాం యోజన పాటించేదానికి పోతే అటు వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని మనందరూ తెలుసు. సో అందుకోసము ఈరోజు సీతారాం ఏచూరి పోయినందుకు మనం నివారణ తీస్తూ సీతారాం ఏచూరి ఇంకా సాధించాలనుకున్న ఆశయాల్లో భారతదేశం ఇప్పటికీ మతోన్మాద థ్రెట్లో ఉంది. ఆ థ్రెట్ నుంచి బయటపడేదానికి ఆ ఏచూరి ప్రసంగాల్లో కానీ ఏచూరి మనకి ఇచ్చిన సిద్ధాంత ఆయన శక్తిని కానీ మరింత పెంచుతుంది. విప్లవ పార్టీని నిర్మించడానికి విప్లవ వామపక్ష ప్రజాసంఘాలు నడపడం ప్రజాప్రతిని నడపడానికి మతోన్మాదాన్ని ఎదిరించే ఒక శక్తిని పెంచుకొని మనం పోరాటానికి ఉపయోగపెట్టుకోవాలని కోరుతూ సౌత్ ఇండియాలోనే ఒక నాయకుడు ఆయన. ఎందుకంటే కమిస్టు ఉద్యమం అనేక దాడులు మొన్నటిదాకా కేంద్ర కార్యాలయం పైన దాడులు కూడా ఢిల్లీలో జరిగాయి. ఎదుర్చుకున్నాడు ఆయన 72 వయసులో ఎదుర్చుకోవాలంటే అంత సామాన్య సమస్యలు కాదు అది. రోజు అలాంటి సమస్యలను కూడా ఎదుర్చుకుంటా ఆయన పైన దాడి చేసేదానికి కూడా పూనుకుంటా కూడా దాన్ని కూడా ఎదుర్చుకొని ఆయన నమ్ముకునే సిద్ధాంతాన్ని తుది శ్వాస విడిచేంత వరకు కూడా కాపాడినాడు. అలాంటి వ్యక్తికి మనం శ్రద్ధాంజలి కట్టించడం గొప్ప విషయం. రాబోయే కాలంలో కూడా వామపక్ష పార్టీలు అదే ముందే చెప్పేశాడు. ఈరోజు ఉపాధి హామీ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2004లో తెచ్చేదానికి వామపక్ష పార్టీ ఆ రోజు 62 సీట్లు ఎంపీలు ఉంటే కూర్చొని దాని యూపీఏ వాళ్ళలో మెడల్ వంచి మనం తెచ్చుకున్నాం. కాబట్టి అలాంటి దానికి కూడా మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులుగా ఆయన అనేక సంక్షేమ పథకాలకి పేదవాళ్ళ గురించి ఆలోచించారు. అదేవిధంగా కులాలు మతాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నాడు. ఆయన ఉన్నత కుటుంబంలో ఉన్నత చెప్తే ఏమన్నా చెప్తే వినుడు. బ్రాహ్మిన్స్ అంటేనే ఉన్నత కుటుంబం భారతదేశం. అలాంటి దాన్ని కూడా ఎదురుచేసి ఆయన పీడిత వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. ఆయనకి నివాళులు అర్పించడం మన అందరూ భాగ్యం. అదేవిధంగా ఆయన ఆశయాలు కూడా కొనసాగాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా కమిషన్లో మనం ఎల్లప్పుడూ కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు కూడా ధన్యవాదాలు పలుకుతాం. మన భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు ఈరోజు ప్రతి శ్వాసం ఇచ్చి ఆయన మన నుండి దూరం అవ్వడం, ఆయన పూర్తి కూడా మన వాళ్ళు అందరూ చెప్పినట్టుగా ప్రజల కోసం నిరంతరం పోరాడారు. అదేవిధంగా ఆయన ప్రాణాలు ఈరోజు వదిలినారంటే దాదాపు కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో కూడా ప్రాణాలతోనే పోరాడి ఈరోజు తుది కోసం ఇచ్చారు. సీతారాం యేచూరి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో 1952 ఆగస్టు 12 జన్మించి వెంకట సుబ్బయ్య సీతమ్మ దంపతులకు ఆయన జన్మించి విశాఖపట్నంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన చదివి అక్కడ నుండి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కూడా విద్యార్థి దశ నుండే కూడా ఆయన అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఆడపడుచులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, రైతులకు జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, అదేవిధంగా అర్జున గిరిజన దళిత వర్గాలకు జరుగుతున్నటువంటి వివక్షత కావచ్చు, ఆయన నిరంతరం కూడా ప్రజల పక్షాన భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పక్షాన నిలబడి పోరాడారు. విద్యా వ్యవస్థను రూపుదిద్దడానికి ఆయన కృషి చాలా విలువైంది. దాంతోపాటు 2001 ఉపాధికి తిరుపతి ప్రజాశక్తి విషయం ఓపెన్ చేయడానికి వచ్చారు, ఓపెన్ చేశారు. అందులో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాశక్తి విషయాన్ని అన్నింటినీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాశక్తి విషయాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కృషి ఎంతంత కాదు. దాంతోపాటు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన వెళ్ళి చెన్నై
అన్నయ్య కాలేజీలో చదివి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి చాలా బహిరంగ సభలో చాలా విధంగా తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న నాయకుడు ఒక పేదోడి దగ్గర వచ్చి ఏదో చిత్తులు తీసుకుంటూ అట్లా ఉంటారు, వాళ్ళు అట్లా కాదు. దగ్గరికి చాలా తీసి వాళ్ళు గుర్తికిచ్చి ఇంకేం కావాలి, సమస్య ఏది దాన్ని తెలియకుంటే దాన్ని చెప్పి ఇన్ని విధాలా సహకరించే నాయకుడు మన సీతారాం యెచూరి గారు. అటువంటి అట్లే కాకుండా ఈ బీజేపీతో చాలా పోట్లాడుతున్నారు, ఒక విధంగా కాదు ప్రజలతో చాలా, ఎన్ఆర్సీ కానీ, ముస్లింలు కానీ, దళితులు కానీ, ప్రతి ఒక్కరితో. వాళ్ళు మన పెద్ద నాయకులు లేకుంటే మన ఇక్కడ నాశనం అయిపోయింది, ముస్లింలు కానీ, దళితులు కానీ, ఎవరు కానీ. అనగ తగ్గర్చుని ఇప్పటికే ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమవుతుంది, ఈయన మరణం కూడా ఏమవుతుంది, ఈయన మరణం కూడా నాకు అనుమానంగానే ఉంది. అదేవిధంగా మన నాయకులు కూడా ఈయన అడుగుజాడల్లో మనం నడిచి చిన్న నాయకుల కార్యకర్తలను కూడా దగ్గర బుజ్జగించి తీసుకొని గౌరవ చేయాలని నేను సీతారాంరాజు గారు అడుగుతాను. నేను కూడా ఇప్పుడు పార్టీలో సేవ చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. మన సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు సీతారాం యెచూరి గారు దాదాపు 15 రోజులు పైనుంది కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్వాసకోశ ఇబ్బంది వచ్చింది, దానివల్ల చికిత్స పొందుతూ అదేవిధంగా అక్కడ నాకు కూడా 2 రోజుల్లో పేపర్లో వస్తున్నప్పటికీ నాకు డౌట్ వచ్చింది, జయలలిత లాగా ఏం మన వాళ్ళు చేశారమ్మో, చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పి డబ్బులు గుంజుకోవడానికి కూడా ఇట్లు చేస్తున్నారనేసి ఈ రోజు ఒక శివానందంతో మాట్లాడడం జరిగింది. ఏమంటే ఆయన అన్ని విషయాలు కానీ ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన ముందుండి పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా మనం ఆయన ఆశయ బాటలో మనమందరం కూడా నడవాలని కోరుకుంటున్నాం. మరణించడం అనేది ఒక ఆధిపత్యాన్ని మనం పోగొట్టుకోవడమే, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు మన రాజ్యసభలో ప్రజల గురించి మాట్లాడి ఈ సమస్యలన్నీ లేవనెత్తడము ఒక మనకు ఒక ఆయుధంగా ఉండి ప్రజలు